ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 95 నాటి చంద్రబాబును చూస్తారు అనే కామెంట్స్ పైన రియాక్ట్ అవుతున్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఉద్యోగుల ఫ్రెండ్లీగా లేరు అనే విషయాన్ని చెప్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను ఏ విధంగా సాధిస్తున్నారు అనే అంశాలని కూడా సవివరంగా వివరిస్తున్నారు. మీడియా కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు మనం లైవ్ లో చూసాం, మిగతా అప్డేట్స్ లోకి వెళ్దాం. తెలంగాణ హైకోర్టులో జరిగిన జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణలో హైడ్రాకు ఊరట లభించింది. అలాగే జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చకుండా స్టే ఇవ్వాలి అన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జియో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశించింది. అలాగే ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. కాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించేలా సాగిస్తున్న కూల్చివేతలపై హైడ్రాకు ఊరట కలిగించేలా హైకోర్టులో విచారణ సాగింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దని హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రదీప్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కూడా ఆ పిటిషన్లో కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు హైడ్రా లీగల్ స్టేటస్ ఏంటని ప్రశ్నించింది. హైడ్రా విధి విధానాలు తెలపాలని కోరింది కోర్టు. ఏ ప్రాతిపదికన హైడ్రాను ఏర్పాటు చేశారని కూడా ప్రశ్నించింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తుంటే మరో శాఖ ఆ నిర్మాణాలు కూల్చివేయడమేంటని ప్రశ్నించింది హైకోర్టు. అయితే హైడ్రా ఓఆర్ఆర్ పరిధిలో పనిచేస్తుందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ లాయర్. హైడ్రా జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణే హైడ్రా విధి అని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు లాయర్. హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15 తర్వాత మళ్లీ విచారణ మొదలైంది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులను ప్రశ్నించింది హైకోర్టు. సర్పంచ్ అనుమతి ఇచ్చారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. అయితే అనుమతి ఇవ్వడానికి సర్పంచ్ కు ఎలాంటి అధికారం ఉందని ప్రశ్నించింది కోర్టు. ఆ అధికారం సెక్రటరీకి మాత్రమే ఉంటుందని, సర్పంచ్ కు ఉండదని కూడా తేల్చి చెప్పింది కోర్టు. అసలు ఆ ల్యాండ్ ఎఫ్టీఎల్లో ఉందా లేదా అన్నదానిపై స్పష్టత కావాలని, అప్పటి వరకు పిటిషన్ను ముగించలేమని స్పష్టం చేసింది హైకోర్టు. అయితే హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతలపై మాత్రం హైకోర్టు స్టే ఇవ్వకపోవడం దానికి ఊరట కలిగించినట్టయింది. చట్టబద్దంగానే నిర్మాణాలు చేపట్టామని పిటిషనర్ ప్రదీప్ రెడ్డి పేర్కొనడంతో జన్వాడలోని సర్వే నంబర్ 311లో ఉన్న ఫామ్ హౌస్ పత్రాలను పరిశీలించాలని హైడ్రాకు సూచించింది హైకోర్టు. అలాగే నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను వాయిదా వేసింది. హైడ్రా విధి విధానాలు, అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌజ్, ఈ రెండు అంశాలకి సంబంధించి ఈరోజు హైకోర్టులో సుదీర్ఘమైన విచారణ జరిగింది. ప్రస్తుతం హైడ్రాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో హైకోర్టు ఈ అంశంపై ప్రధానంగా విచారణ జరపడం ప్రస్తుతం కాస్త ఆసక్తి కలిగిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. హైకోర్టు ప్రాంగణంలోనే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి కిరణ్, హైడ్రాకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు ఈరోజు హైకోర్టు ప్రస్తావించింది. ఒకటి, ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తుంటే ఇంకో ప్రభుత్వ శాఖ కూల్చివేతలు చేస్తోంది, ఇది ఎక్కడయ్యే చట్టం అనేది ప్రధానంగా హైకోర్టు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇవాళ విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలు హైలైట్ అయ్యాయి? ఎస్ బిందు, గత కొన్ని రోజులుగా జిహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు అయితే బిల్డర్ల గుండెల్లో దడపుట్టిస్తున్నటువంటి హైడ్రా పైన ఈరోజు హైకోర్టులో విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు ఇక్కడ మనం చూడబోతున్నాం. ముఖ్యంగా అటు జన్వాడ ఫామ్ హౌస్ రాజకీయాల మీద కొంత అవగాహన ఉన్నవారు, తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా అవగాహన ఉన్న వారందరికీ జన్వాడ ఫామ్ హౌస్ వివాదం తెలుసు, దాన్ని అది ఎవరిది అనేది కూడా తెలుసు. సో జన్వాడ ఫామ్ హౌస్ పైన కూడా ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాని ఓనర్ బద్వేల్ ప్రదీప్ రెడ్డి. అయితే అది అందులో కేటీఆర్ ఉంటున్నారు, అది కేటీఆర్ సంబంధించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. గతంలో కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ జన్వాడ ఫామ్ హౌస్ అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పి అది అక్రమంగా నిర్మించారంటూ దానిపైన డ్రోన్ ఎగరవేసి గతంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయన ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎఫ్టీఎల్ అంటే చెరువులు అలాగే నాలాలు ఈ బఫర్ జోన్స్ కబ్జా చేస్తూ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడానికి ఒక హైడ్రా అనేటువంటి
కమిషనర్ ఏర్పాటు చేశారు. దానికి ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను కమిషనర్ గా కూడా నియమించారు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అయితే ఇది దీన్ని పరిశీలించడానికి గత వారం క్రితం కొంతమంది అధికారులు వచ్చినట్టు గుర్తించినటువంటి ఆ ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డి దాన్ని కూల్చేస్తారేమో అని చెప్పి ముందస్తుగానే హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించి దాన్ని కూల్చివేయదంటూ కూడా పిటిషన్ వేశారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ పిటిషన్ వేశాడు. అందులో పిటిషన్లో కూడా ఇది పూర్తిగా నియమ నిబంధనలకు లోబడే నిర్మించారు. అది దాన్ని నిర్మించిన దాన్ని మేము కొనుగోలు చేశాం 2019లో. దానికి ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పే చేస్తున్నాము. అప్పుడు గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి సర్పంచ్ పర్మిషన్ ఇచ్చారు అంటూ కూడా అతను పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే ఇక్కడ కీలకంగా హైడ్రాన్ కూడా ప్రతివాది చేశారు ఆ పిటిషనర్. సో హైడ్రాకు సంబంధించినటువంటి కీలక కొన్ని కామెంట్స్ కూడా హైకోర్టు కూడా చేసింది. అసలు హైడ్రా అనేటువంటిది ఏ పరిధిలో నియామకమైంది, అది దాని పరిమితులు ఏంటి, అది ఎంతవరకు యాక్షన్ ఉంటుంది, దాని యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేసింది. దీనికి గవర్నమెంట్ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్తూ కూడా ఇది ఓఆర్ఆర్ పరిధిలో ఉంటుంది. ఓఆర్ఆర్ పరిధిలో ఏదైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ లో కావచ్చు బఫర్ జోన్ లో ఆక్రమించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడానికి ఇది ఏర్పాటు చేసిందని చెప్పారు. అయితే మీరు ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఏ పరిధిలోకి వస్తుందని చెప్పి చెప్పగా కూడా ఇది నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. అది ఓఆర్ఆర్ లోపల నార్సింగ్ మున్సిపాలిటీ ఉంది. సో దాని పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనిపైన ఇది హైడ్రా కిందికి వస్తుంది అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇది కూల్చకూడదు జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదు. ఆయన ఎవరైతే పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ తోసిపుచ్చింది. ఇది GO 99 హైడ్రా ఏర్పాటుకు విడుదల చేసినటువంటి GO 99 నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ హైడ్రా పనిచేసుకోవచ్చు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అన్ని పత్రాలు పరిశీలించాలి, మరి వారికి నోటీస్ ఇవ్వాలి. అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత అది ఎఫ్టీఎల్ లో ఉందా, అది అక్రమమా సక్రమమా అనేది తేల్చాలి. తేల్చిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు. యాజ్ పర్ ప్రొసీజర్ ఎలా ఉంటే ఆ విధంగా ముందుకెళ్లొచ్చు అనేటువంటి హైడ్రాకు సూచనలు అయితే చేసింది హైకోర్టు. మొత్తానికి ఇందులో కీలకంగా రెండు విషయాలను చూడవచ్చు. హైడ్రా అనేటువంటిది ఇటీవల అనేక మంది అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఎవరైతే అంటే అక్రమార్కులను కూడా అనలేము, గతంలో చెరువులు నాలాలన్నీ కబ్జా చేసి కొంతమంది ఆ కట్టడాలన్నీ కూడా కట్టేసి ఇప్పుడు కొంతమంది అమ్ముకున్నారు. అవన్నీ కూడా తెలియకుండా కొంతమంది బాధితులు అంటే ప్రజలంతా కూడా కొనుక్కున్నారు, వాళ్ళంతా ఇప్పుడు బాధితులుగా మారుతున్నారు. గతంలో అవి అమ్మేసి కోట్లు సంపాదించి ఇప్పుడు దర్జాగా బతుకున్నారు, కానీ ఇప్పుడు అవి కొనుక్కున్న వాళ్ళంతా కూడా రోడ్డున పడుతున్నారని చెప్పొచ్చు. అయితే ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కావచ్చు, చెరువులు నాలాలు ఇవన్నీ కూడా ఆక్రమణదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని అయితే ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అది GO 99 ప్రకారం ఫాలో అవుతూ అది ఎఫ్టీఎల్ లో ఉందా లేదా అనేటువంటి పరిశీలించాలి. అయితే అది అక్కడ రెండు చెరువులు ఉన్నాయి, ఆ రెండు చెరువుల మధ్యలో ఉంది, ఇది బఫర్ జోన్ లో అనేటువంటిది అయితే పిటిషనర్ వాదిస్తున్నాడు. మరి అంతిమంగా అది ఇరిగేషన్ శాఖ తేల్చాలి, ఇరిగేషన్ శాఖ అది ఎఫ్టీఎల్ లో ఉందా లేదా అని తేల్చిన తర్వాత మరి తదుపరి చర్యలకు కూడా హైడ్రా పూనుకోనుంది. సాయికిరణ్, ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ వరకు హైకోర్టు పరిమితం అవుతుందా, లేదంటే హైడ్రా చట్టబద్ధత ఏంటి, హైడ్రా పనితీరు ఏంటి? ఇప్పుడు ఏవైతే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయో, మీరు చెప్పారు ఎఫ్టీఎల్ గతంలో చాలా ప్రభుత్వ శాఖలు వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చి అక్కడ కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అదే రాజకీయ పార్టీలు చాలా కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూస్ లో కూడా హైకోర్టు వెళ్తుందా? ప్రస్తుతానికైతే ఆ అంశాల్లోకి అయితే వెళ్ళలేదు, కానీ కేవలం ఈ పిటిషన్ వరకు వచ్చినటువంటి సందర్భంలో మాత్రం, హైకోర్టు వెళ్ళినటువంటి సందర్భంలో మాత్రం ఇందులో హైడ్రా పరిమితులు ఏంటి, అసలు హైడ్రా ఏ విధంగా రూపొందించారు, దానికి చట్టబద్ధత ఏంటి అనేటువంటిది క్వశ్చన్ వస్తే మాత్రం ఆ క్వశ్చన్కి మాత్రం అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆన్సర్ ఇస్తూ ఇది కేవలం నియమ నిబంధనల మేరకు రూపొందించాము, నియమ నిబంధనల మేరకే నడుస్తుంది అని చెప్పి ఆయన దానికి సమాధానం ఇచ్చారు. అక్కడితో ఆ వాదనలు అయితే ముగిశాయి. సో హైడ్రాకు సంబంధించి ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అది పనిచేస్తుందని అయితే చెప్పారు. చెరువులను పూర్తిగా కబ్జా చేయడం వల్ల కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది నగరం అంతా కూడా. డ్రైనేజెస్ కావచ్చు, వాటర్ లేకపోవడము, చెరువులలో నీళ్లు లేకుండా మొత్తం పూర్తిగా ఈ నిర్మాణాలు రావడంతో ఎప్పుడైనా వర్షం పడితే ఆ చెరువు నిర్మాణాల చుట్టూ నీళ్లు చేరి ఆ భవనాలన్నీ కూడా మునిగిపోవడం, ఇట్లాంటి సమస్యలు మనం వర్షాకాలం వస్తే అన్ని కూడా చూస్తున్నాం. సో ఇటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పాలంటే ఖచ్చితంగా ఈ హైడ్రా తన యాక్షన్ ప్లాన్ ను ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఇది మొత్తం ఈ జన్వాడ ఫామ్ హౌస్ అంశం వచ్చేసరికి రాజకీయంగా మారి టర్న్ తీసుకుంది, ఎందుకంటే అది కేటీఆర్ సంబంధించింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించడంతో పూర్తిగా పొలిటికల్ కావడంతో ఇప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కేసు అయితే సంచలనంగా మారింది. మొత్తానికి హైడ్రా తన పని తాను చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆదేశాలు అయితే కీలకంగా ఇచ్చింది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.